కథాశ్రవంతి. 2006 సెప్టెంబర్ 7వ తేదీ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన కథ అధర్మకర్త. రచన శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఇదిగో నిన్నే. అటువైపు తిరిగి పడుకున్న శ్యామలను పిలిచాడు సీతారాం. ఏమిటి? మగతగా కళ్ళను విప్పి అడిగింది శ్యామల. రేపు ఎల్లుండి కూడా మనకు ఈ గదే కేటాయించారు మీ వాళ్ళు. ఒక్కసారిగా మత్తు వదిలిపోయింది శ్యామలకు. 3 రాత్రుల మాట వినేసరికి సీతారాం వైపు తిరుగుతూ, అయితే ఏంటంట అంది. అది కాదు, ఈ చిన్న గది మాత్రమే మీ మొత్తం ఇల్లు. మీ వాళ్ళంతా పాపం బయట ఉన్నారు. మనం మా ఇంటికి లేదా ఎటైనా వెళ్ళిపోతే బాగుండేది కదా అన్నది నా ఉద్దేశం. తన వాళ్ల గురించి భర్త ఆలోచించడం శ్యామలకు ఆనందం కలిగించింది. నిజమే, నిన్ననే పెళ్ళైన తమ ఇద్దరి కోసం ఒకే గది వసారా ఉన్న ఇంట్లో ఆ గది తమ ఇద్దరికీ ఇచ్చేసి పెళ్లికి వచ్చి ఇంకా వెళ్లని దగ్గర బంధువులతో సహా అమ్మ, నాన్న, ఇద్దరు చెల్లెళ్ళు అంతా పాపం బయటపడుకున్నారు. తను అత్తవారింటికి వెళ్లేటప్పుడు తీసుకువెళ్లవలసిన సారీ సామాన్లన్నీ తమ గదిలోనే ఉన్నాయి. అరటిపళ్ళు ఆమూలా ఇమూలా ఉండి అరముగ్గిన వాసన, చిదిగిపోయిన లడ్డూలు, కారపూస వాసన గదంతా వేస్తోంది. సినిమాల్లోనూ టీవీ సీరియల్స్లోనూ చూపించే శోభనం గదిలా లేదది, స్టోర్ రూమ్లా ఉంది. శ్యామలకు నిజానికి ఆ గది ఎంతో ఇష్టమైంది. ఆ గదిలోనే పుట్టింది, ఆ గదిలోనే తను పెరిగింది, ఆ గదిలోనే బొమ్మలతో ఆడుకుంది, ఆ తర్వాత చెల్లెళ్లతో స్నేహితురాళ్లతో ఆడుకుంది. ఆ గది కిటికీలో నుండే నాన్న కోసం ఎదురుచూసింది. ఆ గది గోడలోకే అద్దం పెంకు పెట్టి చుట్టూరా మన్ను రాసి దిగువన గట్టులాగా మన్ను మెత్తి డ్రెస్సింగ్ మిర్రర్ చేసుకుంది. అప్పటికి ఇప్పటికీ ఏం మార్పు లేదా గదిలో. మార్పంతా తనలోనే. ఎదురింటి ఎస్ఐ గారింట్లోని గోడగడియారం ఠంగ్ ఠంగమని 6 గంటలు కొట్టింది. అదెప్పుడూ శ్యామలకు అలవాటే. కానీ మరేదో శబ్దం కూడా వినిపించడంతో ఠక్కున లేచింది శ్యామల. ఒంటిమీద బట్టలన్నీ సర్దుకుని కిటికీ తెరిచి చూసింది. బయట అందరూ ఏదో గందరగోళంగా ఉన్నట్టు ఉన్నారు. ఏం జరుగుతోందో అర్థం కాక తలుపులు తెరిచి ఒక్క ఒచ్చుటను బయటకొచ్చింది శ్యామల. 2 బుల్డోజర్లు, 1 పోలీస్ వ్యాన్, మరొక జీపు, చాలామంది మనుషులు ఉన్నారు ఆ వీధి పొడుగున. వాళ్ళందరిలోకి చూస్తున్న శ్యామలకు పెద్ద పెద్ద మీసాలున్న ప్రకాశం కనిపించాడు. అంతా అర్థమైపోయింది శ్యామలకి. తమ కొంప కూల్చేస్తున్నాడు ప్రకాశం. కరువుకి దాసర్లు అవడం అంటే ఇదేనేమో. వ్యవసాయం చేస్తే గిట్టుబాటు అవడం లేదు. కానీ పెద్ద పెద్ద జమీందారులు వందల వందల ఎకరాలు కొనేసి వ్యాపార పంటలు పండిస్తూ వ్యాపారాలు చేసుకుంటూ మరింత ధనవంతులవుతున్నారు. ఆ పెద్ద వ్యాపారులకు భూమి అమ్ముకున్న వాళ్లే అందులోనే కూలి పనులు చేసుకోవచ్చేమో అనుకుంటే నాగళ్లతో దున్నడానికి బదులు ట్రాక్టర్లతో దున్నేస్తున్నారు. గొప్పులు అంతే, కోతలు అంతే, నూర్పులు అంతే, నీళ్లు పోతలు అంతే, మోతలు అంతే, అన్నింటికీ మిషన్లు మిషన్లు మిషన్లు. మరి పనులు లేక ఊరదిలి కడుపుతో ఉన్న భార్యతో విజయనగరం వచ్చేశాడు రాజారావు. రాజారావు నేస్తం అప్పలరాజు అంతకు ముందుటేడు విజయనగరం వచ్చి సిల్వరీ కంపెనీలో పనికి కుదిరిపోయాడు. ఊరికి చివరిలో ఓ చిన్న గది అద్దెకి తీసుకున్నాడు. ఎప్పుడొచ్చినా పని చూస్తానని చెప్పాడు అప్పలరాజు రాజారావుతో. ఆధ్యమాతోనే రాజారావు సతీసమేతంగా వచ్చేశాడు. అనుకున్నట్టుగానే రాజారావుకి తను పనిచేస్తున్న కంపెనీలోనే పని కుదిర్చాడు అప్పలరాజు. అలవాట్లేని యంత్రాల మధ్య అలవాట్లేని పని. అప్పలరాజు ఇంటి వాసలోనే ఇల్లు చూశాడు రాజారావుకి. చిన్న గది వసారా, ఆ వాసలో ఉన్న ఇళ్ళన్నీ అంతే. గుడికి ఓ పక్క ఉన్నాయి ఇళ్ళన్నీ. గుడి ఓ ధర్మకర్తది. ఇల్లు కట్టుకున్న వాళ్ళంతా
ధర్మకర్తకు నెల అద్దె కూడా చెల్లించేవాళ్ళు. ఆ తర్వాత ఆ గుడిని ఆనుకుని ఉన్న ఈ ఇళ్లన్నీ ఖాళీ చేయాలని ధర్మకర్త హుకుం జారీ చేశాడు. నెలల అద్దెలు చెల్లిస్తూ ఉన్నామని, ఆ ఇళ్ల వల్ల గుడికి ఆదాయమే తప్పితే ఎలాంటి అవరోధము లేదని, చిన్న చిన్న బతుకులు బతుకుతున్న మమ్మల్ని వీధులపాలు చేయవద్దని ఎంత బతిమాలుకున్నా వినలేదు. చివరకు కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టులో కొన్నాళ్ళు వాదప్రతివాదనలు జరిగాయి. కానీ ధర్మకర్తకే ఆస్తి చెందాలని న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో ఆస్తిని స్వాధీనం చేసుకోవటానికి, ఇళ్లన్నీ నేలమట్టం చేయటానికి బుల్డోజర్లు, పోలీసులు వగైరా మంది మార్బలంతో ప్రకాశం వచ్చాడు. అరగంటలో ఇళ్లలో నుండి సామాన్లు బయటికి విసిరేసి ఇళ్లన్నీ కూల్చేశాడు. ఎదురు తిరిగిన వాళ్లందరినీ పోలీసులు చితకబాదారు. న్యాయస్థానం తీర్పును గౌరవించకపోతే నేరమవుతుందని మౌనంగా భరించారు కొందరు. అలా ఆ ఇల్లు నేలమట్టం కావడంతో అప్పుడే పెళ్లైన ఆ కుటుంబం అంతా వీధిని పడింది. చుట్టాలు పక్కాలతో, కట్టుబట్టలతో, మిగిలిన సామానుతో రోడ్డును పడింది రాజారావు కుటుంబం. చాలీ చాలని కూలి డబ్బులతో బతుకులీడుస్తున్న అక్కడి వాళ్లంతా ఏం చేయాలో తోచక చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు. ఇల్లు పొల్లు లేని వాళ్లతో నీకు పెళ్ళేంటని తల్లిదండ్రులు చెప్పడంతో శ్యామలను గాలికి వదిలేసి సీతారాం వెళ్ళిపోయాడు. మూన్నాళ్లకే శ్యామల బ్రతుకు బండలైంది ధర్మకర్త పుణ్యవాణి. మీరింతవరకు ఆ ధర్మకర్త కథ విన్నారు. రచన శ్రీ ఎన్కే బాబు, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.